రిజిస్ట్రేషన్ నగర బేరీ వేదిక పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆరాధిస్తున్నాం. అదే విధంగా రీజన్ ఏ చైర్మన్ అయినటువంటి ఉండవల్లి శివాజీ గారిని కూడా వేదిక దానికి ఘనకాధ్యక్షులుగా కోరుతున్నాను. జోన్ చైర్మన్ మహమ్మద్ జయరతి గారిని కూడా వేదికపై ఆశీర్వాదం కావాలని కోరుతున్నాను. శ్రీధర్ డాక్టర్స్ కూడా ఈ శిబిరాలను మేడం డాక్టర్ భావ్యా గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మన తెలంగాణలోనే యశోద హాస్పిటల్స్ అంటే ఒక ప్రఖ్యాతి గాంచింది. అటువంటిది వారే మన దగ్గరికి రావడము అసలేం. కాబట్టి మనమందరము వారికి ఇక్కడికి వచ్చినందుకు అభినందనగా క్లాప్స్ పొందడానికి వాళ్ళకు స్వాగతిస్తామని ప్రార్థిస్తున్నాను. మీరు చాలా ఓపిక ఉండాలి. అందరూ చూసిన తర్వాత డాక్టర్స్ కడిగి పంపిద్దాం మనం. కాబట్టి లేట్ అయితే కాబట్టి మీరు ఏమన్నా కానీ కంపల్సరీ అందరిది డాక్టర్స్ అయిపోయినాకనే మనం డాక్టర్స్ పంపిస్తాం. కాబట్టి మీరు ఓపికతో ఉండవలసిందిగా కోరుతున్నాను. ఈ సమావేశాన్ని గురించి మా సెక్రటరీ రవీంద్ర కుమార్ గుప్త గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరియు మా ప్రియమైన శేఖరన్న గారు, మా అధ్యక్షులు, మా రీజన్ చైర్మన్ గుండవల్లి శివాజీ గారు, మరియు మా జోన్ చైర్మన్ జహీరుద్దీన్ గారు, విచ్చేసిన యశోద డాక్టర్ మరియు వారి టీంకు నా యొక్క నమస్కారం. ముఖ్యంగా శ్రీధర్ ఇక్కడ పిఆర్ఓ నన్ను ప్రేమతో అంకుల్ అని పిలుస్తారు. అంకుల్ ఒక క్యాంప్ చేద్దాము అని అతను అన్నాడు. యాక్చువల్గా మా లైన్స్ క్లబ్ టెన్యూర్ దాదాపు అయిపోయింది. అయినా కూడా మన నిజామాబాద్ ప్రజల కొరకు అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్నో అడ్డంకులు ఉంటాయి, ఎన్నో ఖర్చులు ఉంటాయి, ఫైనాన్స్ కూడా చూసుకోవాలి. మాకేంటంటే ఇది ఏరండి మా లైన్స్ క్లబ్స్కు ఫైనాన్షియల్గా కూడా టైట్ ఉంటుంది. ఆ సమయంలో ఆయన అడగంగానే నేను మేయర్ మేడం గారికి కాంటాక్ట్ అయ్యాను. మేడం మరి ఇట్లా హాల్ కావాలన్నారు అనగానే మేడం గారు వేరే ఆలోచించకుండా ఒకటే మాట అన్నారు, అంకుల్ రూమ్ తీసుకోరండి, హాల్ ఇప్పించేస్తా, ఏది కావాలా, రాజీవ్ గాంధీ ఆడిటోరియం కావాలన్నా, అంబేద్కర్ భవన్ కావాలని అడిగింది. నేను అంబేద్కర్ భవన్ చూస్ చేసుకున్నాను. డాక్టర్లు మొదలే టైంతో వస్తే మీకు ఇంత కష్టమయ్యే కాదు. వాళ్ళకు కూడా ఎన్నో ఉంటాయి, వాళ్ళు కూడా ఎన్నో చూసుకొని రావాల్సి వస్తుంది. కాబట్టి డాక్టర్స్ వచ్చారు, మీ అందరి కొరకు అన్ని విధాలు సహకరిస్తారు. దీనికి ప్రాజెక్ట్ చైర్మన్గా సాయిరాజ్ గారు లేచి నిలిచారు. ఒకసారి లేచి నిలిచారు. మా అన్న మా అందరికి భోజనాలే కాకుండా ఆర్థికంగా కూడా సాయం చేస్తున్నాడు. ఆయనకు ఒక్కసారి చప్పట్లతోని ఇవన్నీ చూసుకొని మేము ముందుకెళ్ళాం. ఇప్పుడు మేజర్గా నేను వాట్సాప్ గ్రూపులలో పెట్టాను, మేము వాట్సాప్ గ్రూపులలో దీన్ని పెట్టండని చెప్పేసి అందరికి అభ్యర్థించడం జరిగింది. దాన్ని అందరు పాటించినందుకు వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరెవరైతే తమ తమ వాట్సాప్ గ్రూప్లలో పెట్టారో వాళ్ళందరికీ కూడా ఈ క్యాంప్ సక్సెస్ వెనుక వాళ్ళు మేజర్గా భూమిక వహించారు. యశోద వాళ్ళు కూడా ఒక 10,000 పాంప్లెట్లు ప్రింట్ చేయించి నిజామాబాద్లో పంచడం జరిగింది. ఇవన్నీ ఎవరి కోసమో కాదు, మీ కొరకే. ఇవన్నీ చేస్తే మా క్లబ్కేం కాదు, యశోద టీం వాళ్ళకు కూడా పెద్ద సమస్య కాదు ఇవన్నీ. కాబట్టి మీరందరూ సహనంతో సహకరించి మంచిగా చూపించుకొని మీరు అన్ని మందులు
అవన్నీ తీసుకొని ఇచ్చిన మందులు తీసుకోండి. మందులు ఉన్నాయి ఇస్తారు, లేని మీరు బయట కొనుక్కోవాలి. ఇది ప్రభుత్వం ఇస్తున్నది కాదు, ప్రైవేట్గా మేము చేస్తున్నది. కాబట్టి దీని గురించి మీరు ఎవరు కూడా నాకు ఈ మందులు రాసిన టాక్స్ కాదు మొత్తం మందులు కావాలని మాత్రం ఎవరు అనద్దు. ఉన్న మందులు ఇస్తారు, లేని మందులు కొనుక్కోవాలి. ఓకేనా? డాక్టర్ గారు మీ దగ్గర నుంచి ఎవరు మాట్లాడతారు, ఒకరు మాట్లాడండి. మేయర్ గారు మరియు పెద్దలు డాక్టర్లు యశోద హాస్పిటల్ యాజమాన్యం అందరి తరఫున ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఉపయోగించుకోవడానికి వచ్చిన ప్రజలందరికీ మా ఆహ్వానం. నేను పర్సనల్గా ఆర్థోపెడిక్ డాక్టర్ని. మీకున్న సమస్యల్ని శ్రద్ధగా చూసి మీకు తగిన మందులు మా సైడ్ నుంచి లభ్యమయ్యేలాగా చేస్తాము. ఇంకా మాతో పాటు ఊపిరితిత్తుల నిపుణులు మరియు నరాల వ్యాధి నిపుణులు కూడా ఉన్నారు. వారి సేవలను కూడా మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ధన్యవాదాలు. నీతులు గారు, మా సిస్టర్ గారికి, అలాగే మా పెద్ద మనిషికి రమేష్ గారు, శేఖర్ అన్న గారికి, అలాగే లయన్స్ జహీరుద్దీన్ గారికి, లయన్స్ పెద్దలైనటువంటి ఫోర్ సిటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీ అందరి కోసం లయన్స్ ఫోర్ సిటీ నిజామాబాద్ నుంచి ఈ ప్రోగ్రాంకి మంచిగా మన రవీంద్రన్న గారు రవీంద్రన్నకి చాలా ప్రోత్సాహం. అలాగే మీరందరూ కష్టపడి వ్యాధి వచ్చినాయి అని చెప్పి హైదరాబాద్ వరకు 4 అవర్స్ జర్నీ చేసి మళ్ళీ అక్కడ ఒక 4 అవర్స్ కూర్చొని మళ్ళీ అక్కడి నుంచి 4 అవర్స్ రిటర్న్ రావడానికి రాత్రి 12-1 గంటకి రావడం, అసలే వ్యాధితో బాధపడుతుంటే మనకి ఇదొక ఈ జర్నీలోనే వ్యాధి ఎక్కువైపోతుంది అక్కడ కూర్చోవడం చేయడం. అటువంటిది యశోద నుంచి ఈరోజు మన దగ్గరికి నిజామాబాద్ వచ్చి మనకి ఇక్కడికి వచ్చి మన కష్టపడకుండా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు. ఈరోజు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తూ యశోద నుంచి రావడం జరిగింది. మీకు ఎటువంటి వ్యాధులు ఉన్నాయనేది మీకు తెలుసు కాబట్టి అది క్లుప్తంగా చెప్పి అదే డాక్టర్కి చూపించుకుంటే మీ అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయము. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఆ డాక్టర్కి చూపించుకోండి, అక్కడ రిసెప్షన్లో రాసే రిసిప్ట్ కార్డ్ చెప్పండి, ఏ వ్యాధి ఉన్నది అనేది చెప్పి మీరు నిర్ధారణ చెప్తే ఆ డాక్టర్ గారికే రాస్తారు కంపల్సరీ. మరి లయన్స్ క్లబ్ ఫోర్ సిటీ వాళ్ళు ఈరోజు ఇట్లనే ఇంకా మనం ప్రతి మంత్ కూడా పెట్టుకుందాం, పిలుద్దాం. ఈ హాస్పిటల్ నుంచి కూడా యశోద హాస్పిటల్లో లెటర్ సహకరిస్తున్నారు, భవిష్యత్తులో కూడా అట్లనే సహకరిస్తారు. మీకు ఫ్రీగా కొన్ని మెడిసిన్స్ ఇస్తారు, ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంటే రాసిస్తారు. అట్లనే లయన్స్ క్లబ్ నుంచి కూడా మీకు రోగులు ఎవరైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే హెల్ప్ చేయడానికి లయన్స్ క్లబ్ కూడా నిజామాబాద్ లయన్స్ క్లబ్ కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది. థ్యాంక్ యూ. ఈనాటి ఇంత మంచి ప్రోగ్రాంకు లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఫోర్ సిటీ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన నగర మేయర్ నితిన్ కిరణ్ గారికి, అలాగే యశోద హాస్పిటల్ డాక్టర్స్ బృందానికి, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఫోర్ సిటీ సభ్యులందరికీ, రీజన్ చైర్పర్సన్ శివాజన్న గారికి స్వాగత శుభాంజలు. అందరూ తెలుగులో మాట్లాడేందుకు నేను కొంచెం హిందీలో మాట్లాడతాను. ఆజ్ ఇస్ ప్రోగ్రామ్ మే లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఫోర్ట్ సిటీ నే ఏ ప్రోగ్రామ్ కు మనఫత్ కియా గయా హై ఔర్ యే ప్రోగ్రామ్ యశోద హాస్పిటల్ వాళ్ళం కో అబ్ హమ్ యహాన్ సే యశోద హాస్పిటల్ నిజామాబాద్ హైదరాబాద్ కే ఫేమస్ దవాఖానా హై వహాన్ పర్ జానా బోలే తో 4 ఘంటే జానే మే 4 ఘంటే ఆనే మే ఫిర్ వో జ్యాదా యే హోతా తో లయన్స్ క్లబ్ ఇస్ నజరియే కో మద్దెనజర్ రఖే హువే వో లోగ్ కో యహాన్ బులా కర్ ఆప్ లోగ్ కే ఖిద్మత్ కే లియే యహాన్ బులాయే హై తో యే ఖిద్మత్ ఆప్ లోగ్ జరూర్ జల్ద్ సే జల్ద్ యే లోగ్ కా భీ ప్రోగ్రామ్ స్టార్ట్ హో జాయేగా ఆప్ లోగ్ యే ప్రోగ్రామ్ కిస్సే ఇస్తిఫాదా హాసిల్ కరే యే చాహతే హువే ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై లయన్స్. ఈరోజు లయన్స్ క్లబ్ ఫోర్ సిటీ
अलागे यशोदा हास्पिटल्स रेंडु इधर कलिसि निर्वहिस्तुन्नटुवंटि ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ కి వచ్చేసినటువంటి మా నగర ప్రజలందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని చేయాలి అని పట్టుబట్టి అంటే ప్రజలకి ఉచితంగా ఇందులో ఎందుకంటే మామూలుగా ఏవో కొన్ని వెంటేషన్లు అవి ఇవి చేస్తారు కానీ ఈసారి చాలా పెద్ద ఎత్తున తీసుకున్నారు కార్యక్రమాలు. మీరు చూసే ఉంటారు పాంప్లెట్స్లలో వాటిలలో ఆర్థోపెడిక్స్ అంటే మీ బోన్స్కి సంబంధించి అలాగే నరాలకు సంబంధించి జీర్ణ వ్యవస్థ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా తక్కువగా ఈ మెగా క్యాంప్స్ ఇవన్నీ పెడతా ఉంటారు. ఈ విషయంలో మరి అలాంటిది వాళ్ళని వాళ్ళు అడిగిన వెంటనే ఒప్పుకొని ఇక్కడికి వచ్చేసినందుకు ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి మా రవీంద్ర గుప్తా అంకుల్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి వారికి సహకరించి మా లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా అందరూ ముందుకొచ్చారు. మా శివాజన్న గారు, జయలుదీన సార్ గారు, అలాగే సాయిరాజ్ గారు, ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా యశోదా హాస్పిటల్ వాళ్ళకి, మా వైద్య బృందానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే యశోదా హాస్పిటల్ మీరు వినే ఉంటారు, హైదరాబాద్లో ఎంతో పేరు సంపాదించినటువంటి గొప్ప హాస్పిటల్స్, అవి ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి. మరి చాలా వారికి కూడా ఎంతో బిజీ షెడ్యూల్, మీరు చూసే ఉంటారు హాస్పిటల్కి వెళ్తే జాతరలాగా ఉంటుంది పేషెంట్స్ అందరు కూడా. అయినా కూడా అన్నీ వదిలిపెట్టి మీకోసం మన నగర ప్రజల కోసం ఇక్కడికి విచ్చేశారు కాబట్టి మీ తరఫున మా తరఫున అందరి తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇదే టైం అక్కడ స్పెండ్ చేస్తే వారికి ఎంతో అమౌంట్ వస్తుంది, అయినా కూడా అన్నీ పక్కన పెట్టి ఉచిత సేవ అనేది కూడా ఒక సేవ కూడా మనం చేసుకోవాలి, అది కూడా ఒక జీవితంలో భాగమని మరి మన లయన్స్ క్లబ్ వాళ్ళతో కలిసి ఇక్కడికి విచ్చేశారు. మీరు చూస్తున్నారు ముందంటే బ్యానర్ కట్టారు, మీ అందరికి కూడా కొంత తెలిసే ఉంటుంది లయన్స్ క్లబ్ అంటే ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తారో. మీరు వినే ఉండొచ్చు చాలామంది కూడా, ఎందుకంటే కేవలం ఒక సిటీ అని తీసుకోరు, మానవూర గ్రామం వరకు కూడా వారి సేవలను వారు అందజేస్తూ ఉంటారు. ఎలాంటి కార్యక్రమమైనా కానివ్వండి, మొన్న కరోనా సమయంలో కూడా వారు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో చాలా అమోఘమైనటువంటివి. ప్రతి ఒక్కరు కూడా చిన్న కార్యక్రమం అంటే ఒక పిల్లవాడికి ఒక బుక్స్ పెన్స్ ఇచ్చే దగ్గర నుంచి కూడా పెద్ద స్థాయి కార్యక్రమాల వరకు కూడా అన్నదానాలు లాంటి ఇంకా దానికి మించి ఇలాంటి హెల్త్ క్యాంపులు కూడా చేసిన ఘనత మన లయన్స్ క్లబ్దే. ఎందుకంటే సేవకు మారి పేరే లయన్స్ క్లబ్, ప్రతి స్థాయి కూడా ఏదో ఒక రూపాన ప్రజలలో మేమున్నాము, ఏదైనా చేయడానికి మేము ఎప్పుడు కూడా సేవలో ముందుంటామని ప్రతి దగ్గర కూడా నిరూపించుకున్నటువంటి ఏదైనా క్లబ్ ఉందంటే అది సేవా సంస్థ మన లయన్స్ క్లబ్బే. మరి అలాంటి వాళ్ళు ఈరోజు యశోదా హాస్పిటల్స్తో కలిసి మన కోసం ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అంతవరకు వెళ్లకుండా ఇక్కడే చక్కగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మీరందరూ కూడా మీ ఏవేవైతే అనారోగ్యాలు ఉన్నాయో ఇక్కడ వైపు వచ్చారు కాబట్టి ఏది కూడా దాచకుండా మీరన్నీ కూడా డాక్టర్స్కి వివరంగా చెప్పండి. దాని మీద నుంచి మీకు మెడిసిన్స్ ఇస్తారా లేదంటే ఏమైనా టెస్టులు రాస్తారా, మరి ఇక్కడ కొన్ని మెడిసిన్స్ కూడా వాళ్ళు తీసుకొచ్చారు, మీకు తగ్గట్టుగా వాటిని మీకు ఇస్తారు. ఒకవేళ దానికి మించి ఏదైనా కావాలంటే చక్కగా మీకు సజెస్ట్ చేస్తారు, మీకు ఈ ఆపరేషన్ అవసరమా లేదంటే ఈ టెస్టులు అవసరమా అనేది. ఎందుకంటే ఈ ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి ఏది కూడా దాచకుండా, ఎందుకంటే కొంతమంది మొమ్మట పడతారు అలాంటివి కాకుండా, మరి ఏదో ఫ్రీగా ఉంది కదా, ఏదో మాకు చూస్తారో లేదో ఏం చెప్తారో ఏమో అలాంటివి ఏమొద్దండి. మీరు పైసలు పెట్టి ఎలా అయితే చూపించుకుంటారో అంతకు మించి ఇక్కడ చక్క ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా అన్నీ చక్కగా వాళ్ళకు వివరించుకొని మీకు కావాల్సిన మెడిసిన్స్ కానీ సజెషన్స్ కానీ తీసుకొని వెళ్ళాలి, చక్కగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి లయన్స్ క్లబ్ వాళ్ళకి, యశోద డాక్టర్స్ వైద్య బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
ఫస్ట్ ఆఫ్ నిజామాబాద్ ఫోర్ట్ సిటీ అండ్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ జయంతిగా ఈరోజు ఉచిత మెగా శిబిరం నిర్వహించడము చాలా సంతోషమైనటువంటి విషయం. ఫైసలాబాద్ నిజామాబాద్ ఫోర్ట్ సిటీలో నేను కూడా ఒక మెంబర్నైనా చాలా సంతోషపడుతున్నాను. తర్వాత పోతే ఈరోజు మన యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ వారి కోఆపరేషన్తో ఈ మెగా వైద్య నిర్వహించడం జరుగుతుంది. ఇందులో అన్ని రకాల జబ్బులకు వారు డాక్టర్స్ విజయ్ డాక్టర్స్ వచ్చేసి వాళ్ళు ట్రీట్మెంట్ చూస్తున్నారు. తర్వాత మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు. సుమారుగా ఇప్పటి వరకు 200 మందికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మా క్లబ్ అధ్యక్షుడు అయినటువంటి నాగేశ్వరరావు అన్న గారిని, అదేవిధంగా మా గుప్త మొత్తం ఆయన ఓన్గా ఆర్గనైజ్ చేసిండు, మా అమ్మాయిని వాకర్స్ కూడా ఆర్గనైజ్ చేసిండు, మా గుప్త గారిని మరియు డాక్టర్ మా మెంబర్ అందరికి కూడా నేను అభినందన తెలియజేస్తూ మరి వైద్య బృందం యశోద హాస్పిటల్ వారందరికీ కూడా లైఫ్లో నిజామాబాద్ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. మేము ఇక్కడ నిజామాబాద్లో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ తరఫు నుండి వైద్య నిపుణులం వచ్చాము. నేను ఆర్థోపెడిక్ డాక్టర్ డాక్టర్ నాగులపల్లి శశికాంత్, నాతో పాటు ఊపిరితిత్తుల వైద్య నిపుణులు, జనరల్ మెడిసిన్ డాక్టర్లు మరియు నరాల వైద్య నిపుణులు కూడా వచ్చారు. మీరందరూ ఇక్కడ మేము పేషెంట్స్కి ఈసీజీలు తీస్తున్నాము, దాంతోపాటు త్వరగా చెక్ చేసి అవసరమైన వాళ్ళకి మందులు ఇస్తున్నాము. ఇంకా ఒకవేళ శస్త్రచికిత్స కానీ ఇంకా ఫర్దర్గా స్కానింగ్ లాంటి అవసరాలు, వేరే పెద్ద స్కానింగ్ చేయాల్సిన అవసరాలు ఉంటే మటుకు మన యశోద హాస్పిటల్కి కానీ వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ రిఫర్ చేస్తున్నాము. ఒకవేళ శస్త్రచికిత్స అవసరం ఉన్నా కూడా దాని ప్రకారం వాళ్ళు వచ్చే ఆరోగ్యశ్రీ అదే వేరే అదర్ ప్యాకేజెస్ ఇన్సూరెన్స్ దాని ప్రకారం మనం చేయడానికి సుముఖంగా ఉన్నాము. సో అందరూ వచ్చి ఇక్కడ మేము వీళ్ళు లయన్స్ క్లబ్ ద్వారా మేము చేస్తున్న సేవని వినియోగించాము. థ్యాంక్ యూ.